ॐ भीम क्रीम गोराचुकया, ॐ भीम क्रीम గోరాచుకి తెలిసింది గోరా వస్తున్నాను. ఆ బ్యాట్మెన్ గాడు ఈపాటికి గోస్ట్ బ్లాక్ ఆడంలా మారిపోవాలి, కానీ వాడెలా తప్పించుకున్నాడో. గోరా దగ్గరికి వెళ్తే తెలుస్తుంది, ఓ నా స్థావరమే తెలుసుకుందామనుకుంటున్నారా? అది మీ వల్ల కాదు గోస్ట్. అందరూ రండి, తొందరగా రండి గోస్ట్. రే ఆడం, నీకు వచ్చిన పవర్స్ తో నువ్వేమేం చేయగలవు ఒక్కసారి చూసుకోరా. రే ఆలోకి ఇప్పుడంతా టైం లేదు, మనం తొందరగా స్వామీజీ తోర్ వాళ్ళు ఉన్న దగ్గరికి వెళ్ళాలి. ఈ పాటికి స్వామీజీ, డాక్టర్ స్ట్రేంజ్, ఆ గోస్ట్ వేణుగాడి స్థావరం తెలుసుకునే ఉంటారు. మనం తొందరగా అక్కడికి వెళ్ళాలి. రారా ఆలోక్, రా. రే, మరి నీ దగ్గర ఏమేం పవర్స్ ఉన్నాయో తెలుసుకోవా. రే ఆలోక్, లిల్లీని ఎలాగైనా కాపాడాలి. ఆ గోస్ట్ వేణుగాడి స్థావరం తెలుసుకుని తోర్ వాళ్ళు వెళ్ళిపోతారు, పదరా తొందరగా వెళ్దాం. రే ఆడం, నీ దగ్గర ఉన్న సగం పవర్స్ తో లిల్లీని ఎలా కాపాడతావు రా? కాపాడతాను, నా ప్రాణాలు పోయినా పర్లేదు, లిల్లీని కాపాడతాను, పదరా తొందరగా వెళ్దాం. రే ఆడం, నీ దగ్గర ఉన్న పవర్స్ లో ఎగరే పవర్ ఉందేమో, ఎంతసేపు అని నడుచుకుంటూ వెళ్దాం. ఒక్కసారి జంప్ చేసి చూడు, ఒక్కసారి గాల్లోకి ఎగరడానికి ప్రయత్నించరా ఆడం. ఓకే రా ఆలోక్, ఓకే చూస్తాను, జంప్ చేసి చూస్తాను. ఓ గాల్లోకి, ఆ ఓ రే, ఆ నేను చాలా పైకి జంప్ చేయగలిగాను కానీ గాల్లోనే ఉండలేకపోయాను. ఓ మళ్ళీ, ఓ షర్ట్, అంటే నేను జంప్ చేయగలను కానీ గాల్లో ఎగరలేనేమో, ఇంకొకసారి ప్రయత్నిస్తాను. ఆ ఓ రే ఆడం, నువ్వు పైకి జంప్ చేస్తున్నావు కానీ పైకి ఎగరలేకపోతున్నావు, అంటే నీకు గాల్లో ఎగిరే పవర్ లేదన్నమాట. పర్లేదు రా ఆలోక్, పద ఉన్న పవర్సే చాలు, తొందరగా వెళ్దాం. రారా ఫాస్ట్గా వెళ్దాం. రే ఆడం ఆగు, ఆడం ఆగు. రే, ఏమైంది? రే, నువ్వు చాలా స్పీడ్గా పరిగెడుతున్నావు, అంటే నేను స్పీడ్గా పరిగెత్తగలను. అవును రా ఆడం, అవును. రే ఇటువైపు రారా ఆలోక్, నా చేయి పట్టుకో, స్పీడ్గా వెళ్దాం. మనమైతే స్పీడ్గా వెళ్దాం రా, నా చేయి పట్టుకో, తొందరగా స్వామీజీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి పదా. ఓకే పదరా ఆడం, నువ్వు ఎంత స్పీడ్గా పరిగెడతావో పరిగెత్తు. ఓ ఓకే రా, ఓకే, ఇంకా స్పీడ్గా వెళ్ళు, ఇంకా స్పీడ్గా. రే ఇంకా స్పీడ్గా వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. రే ఆలోక్, నీ వల్ల నా ముక్కు పగిలిపోయింది, స్పీడ్గా వెళ్ళు, స్పీడ్గా వెళ్ళు అన్నావు, చూసావా? రే ఆడం, ఏం పర్లేదు, ఇలాగే స్పీడ్గా వెళ్తేనే నువ్వు నీ పవర్స్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది, తర్వాత నువ్వు లిల్లీని కూడా కాపాడవచ్చు. స్పీడ్గా వెళ్ళు. ఓకే రా, ఓకే, వచ్చేసాం కదా ఆల్రెడీ. ఓ నువ్వు చాలా బాగానే వెళ్తున్నావు రా స్పీడ్గా. ఓ ఓకే ఓకే, వచ్చేసాం స్వామీజీ వాళ్ళ దగ్గరికి. ఓకే లోపలికి వెళ్దాం పదా. పదరా పదా, తొందరగా వెళ్దాం, తొందరగానే వచ్చేసాం స్వామీజీ వాళ్ళ దగ్గరికి. అవును రా ఆడం, అవును వచ్చేసాం. రే చైన్ వస్తుంది, నా చైన్ వస్తుంది, విడిచిపెట్టరా, ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్దాం. ఓకే రా. రే ఆలోక్, ఫ్లాష్ మళ్ళీ బతికి వస్తున్నాడు, రారా వెళ్ళి చూద్దాం, తొందరగా రా. రే ఆడం, ఏంట్రా నువ్వు ఇంత స్పీడ్గా పరిగెత్తుకుంటూ వచ్చేసావు? సారీ రా ఆలోక్, ఫ్లాష్ ని చూద్దామని వచ్చాను. ఓ ఫ్లాష్, ఫ్లాష్ తిరిగి వస్తున్నాడు, తొందరగా రండి. ఫ్లాష్ వస్తున్నాడా? అవును బ్యాట్మ్యాన్, అవును. ఎలా ఎలా వస్తున్నాడు థోర్? నీకు తెలియదా? నాకు తెలియదు ఎలా వస్తున్నాడు. అదేంటి బ్యాట్మ్యాన్ ఎలా వస్తున్నాడు అంటున్నాడు? బ్యాట్మ్యాన్ నీకు తెలియదా? నాకెలా తెలుసు థోర్, నేను గోస్ట్ వేణు దగ్గర నుంచి తప్పించుకొని వచ్చాను కదా, ఇక్కడ ఏం జరిగిందో నాకెలా తెలుసు. ఓ అవును కదా, నువ్వు ఆ గోస్ట్ ఫ్లాష్ ని అంతం చేసావు కదా, అప్పుడు ఆ గోస్ట్ ఫ్లాష్ పవర్ అంతా నీ మంత్రదండంలోకి తీసుకున్నావు కదా. స్వామీజీ చెప్పాడు నీ మంత్రదండంలో ఉన్న పవర్ అంతా ఫ్లాష్ కి ఇస్తే బతుకుతాడని. స్వామీజీ చెప్పినట్టే నీ మంత్రదండంలో ఉన్న పవర్ అంతా ఫ్లాష్ కి ఇచ్చాము. ఏంటి థోర్ నువ్వు మాట్లాడేది, నా మంత్రదండమా? అవును బ్యాట్మ్యాన్, అవును. ఓ ఎంత పని చేశావు తోర్. అవును నా మంత్రదండం మీకెలా దొరికింది? బ్యాట్మ్యాన్, ఆ గోస్ట్ వేణుగాడు నిన్ను తీసుకొని వెళ్ళిపోయాడు కదా, అప్పుడు నీ మంత్రదండాన్ని అక్కడ బంకు దగ్గర వదిలేసి వెళ్ళిపోయావు. ఓ అవును తోర్, వాణ్ణి అంతం చేద్దామని బయటికి తీశాను, నా మంత్రదండం అక్కడే పడిపోయింది, అది మీకు దొరికిందా? అవును బ్యాట్మ్యాన్, అవును. నీ మంత్రదండంతోనే ఫ్లాష్ ని బతికిస్తున్నాం. ఓ తోర్ ఎంత పని చేశారు. ఏమైంది బ్యాట్మ్యాన్, ఏమైనా ప్రాబ్లమా? ఏమీ లేదు తోర్, ఏమీ లేదు. ఓకే ఫ్లాష్ వస్తున్నాడు, ఫ్లాష్ అయితే వస్తున్నాడు, ప్లీజ్ అందరూ లైక్ అయితే చెయ్యండి. నేను ఎక్కడున్నాను? ఓ నేను ఎక్కడున్నా? ఓ నాకేమయ్యింది? ఓ ఓ నేను ఎక్కడున్నాను? ఓ ఆడం, ఆలోక్, వీళ్ళు ఎక్కడున్నారు? నేను ఎక్కడున్నాను? నాకేమయ్యింది? నేను ఎక్కడున్నాను? నేను ఎక్కడున్నా?
ఓ రేకిడో రేకిడో ఐ మిస్ యురా ఓ నేను మళ్ళీ బతికానా ఆ కోస్ట్ వేణం కోస్ట్ ఫ్లాష్ చేతిలో చనిపోయాం నేను ఒక్కడే బతికానా మా కిడో గాడు బతకలేదు ఎర్రే ఫ్లాష్ కిడో ఏంటి కిడో నేను ఫ్లాష్ వేణం అని పిలువు తెలుసు కదా సారీ రా తమ్ముడు సారీ ఓ నిన్ను ఫ్లాష్ వేణం అని పిలుస్తాను ఎర్రే ఫ్లాష్ వేణం కిడో అని పిలిస్తే ఒప్పుకోవు కదరా నువ్వు రే తమ్ముడు వాళ్ళ తమ్ముడిని చూసి ఫ్లాష్ గాడు బాధపడుతున్నాడు రే ఫ్లాష్ ఓ రే ఫ్లాష్ బాధపడకరా నిన్ను మాత్రమే బతికించగలిగాము మీ తమ్ముడిని బతికించలేకపోయాం మమ్మల్ని క్షమించరా ఫ్లాష్ అవును ఫ్లాష్ బాధపడకు ఏం చేస్తాం రే తోరు మామ మా తమ్ముని ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది రే ఫ్లాష్ నువ్వేం బాధపడకరా అయ్యిందేదో అయ్యింది బాధపడకు ఫ్లాష్ రే ఫ్లాష్ మామ వెల్కమ్ బ్యాక్ రా వెల్కమ్ బ్యాక్ మామ వెల్కమ్ బ్యాక్ రే తోర్ నిన్ను చాలా మిస్ అయ్యాం రా ఫ్లాష్ మీ తమ్ముడి కోసం అందరూ మిస్ యూ బ్రో అని కామెంట్ చేస్తారు లేదా బ్రో అని కామెంట్ చేస్తారు ఓ నా మంత్రదండం తీసుకుంటాను నా మంత్రదండం నా దగ్గరికి వచ్చేసింది తోర్ అవును బ్యాట్మ్యాన్ ఎలా వచ్చాడు రే ఫ్లాష్ మీరిద్దరు చనిపోయిన తర్వాత ఆ గోస్ట్ ఫ్లాష్ ని గోస్ట్ వేణుం ని అంతం చేయడానికి బ్యాట్మ్యాన్ ని బ్లాక్ ఆడడం మేమందరం వెళ్లి తీసుకొని వచ్చాము ఆ గోస్ట్ ఫ్లాష్ ని అంతం చేశాం కానీ బ్లాక్ ఆడడం ఆ గోస్ట్ వేణుం గాడికి దొరికిపోయాడు ఇప్పుడు బ్లాక్ ఆడడం గోస్ట్ లా మారిపోయాడు రా గోస్ట్ వేణుం గాడి చేతిలోనే ఉన్నాడు ఏంటి బ్లాక్ ఆడడం గోస్ట్ గా మారిపోయాడా మరి బ్లాక్ ఆడడం ని కాపాడలేదా తోర్ రే ఫ్లాష్ స్వామీజీ డాక్టర్ స్ట్రేంజ్ మామ అదే పని మీద ఉన్నారు ఆ గోస్ట్ వేణుం గాడి స్థావరం కనుక్కోవడానికి ఇంకో కొద్ది క్షణాల్లో తెలుసుకుంటారు ఆ గోస్ట్ వేణుం స్థావరం ఎక్కడ ఉందో అయితే బ్లాక్ ఆడడం ని ఎలాగైనా కాపాడాలి ఆ రే ఆడమ్ నువ్వేంటి ఇలా అయిపోయావు ఏమైంది రే ఆడమ్ ఆలోకి ఎక్కడికి వెళ్లారు ఆ రే ఆడమ్ ఏంటిది ఆడమ్ గాడేంటి ఇలా మారిపోయాడు తినడానికి వెళ్లారేమో అనుకున్నాను ఎక్కడికి వెళ్లారా ఈ టైంలో ఎక్కడికి వెళ్లారు ఇప్పుడు చాలా ప్రమాదం అని తెలుసు కదా సారీ తోర్ నీకు చెప్పకుండా వెళ్ళినందుకు మేము గాడ్స్ ప్రపంచానికి వెళ్ళాము రే ఆడమ్ ఏంట్రా నువ్వు మాట్లాడేది అక్కడికి వెళ్తే చాలా ప్రమాదం అని తెలియదా మీకు చచ్చిపోయి ఉండేవాళ్ళు గాడ్స్ కి కోపం వస్తే మిమ్మల్ని అక్కడే బూడిద చేసేసేవాళ్ళు ఎందుకు వెళ్లారా మీకేం అవసరం అని వెళ్లారా ఈ టైంలో ఇలాంటి టైంలో ఎక్కడికి వెళ్ళకూడదని తెలీదా మీకు రే ఆలోక్ నీకైనా బుద్ధి ఉండాలి కదా ఎందుకు వెళ్ళారా తోర్ ఆలోక్ ని ఏమి అనకు కావాలంటే నన్ను తిట్టు కొట్టు ఆలోక్ ని మాత్రం ఏమి అనకు నాకేమైనా అవుతుందేమో అని వాడు నా వెనకాల వచ్చాడు లిల్లీకి ఏమవుతుందో అని ఇదంతా చేశాను గాడ్స్ ఉన్న లోకానికి వెళ్ళాను అక్కడికి వెళ్లి సన్ గాడ్ ఇచ్చిన టాస్క్ ని పూర్తి చేశా అంటే సన్ గాడ్ ఇచ్చిన టాస్క్ ని సగం వరకు చేశాను నాకు ఇప్పుడు సగం పవర్స్ వచ్చాయి ఇప్పుడు లిల్లీని కాపాడడానికి నేను కూడా వస్తాను తోర్ ఐఎమ్ సారీ నీకు చెప్పకుండా వెళ్ళినందుకు ఓ గోస్ట్ అందరూ రండి తొందరగా గోస్ట్ మీరందరూ సిటీకి వెళ్ళి అక్కడ స్వామీజీ డాక్టర్ స్ట్రేంజ్ వాళ్ళు మన స్థావరాన్ని కనిపెడదామని చూస్తున్నారు మీరు వెళ్ళి చెడగొట్టండి తొందరగా వెళ్ళండి గోస్ట్ వెళ్ళండి అక్కడ ఉన్న వాళ్ళని చంపేయండి విడిచిపెట్టకూడదు స్వామీజీని డిస్టర్బ్ చేయండి
ఓకే రావడం ఓకే వదిలే, మీరిద్దరు క్షేమంగా వచ్చారు అది చాలు. రే తోర్! ఓ స్వామీజీకి ఏమైంది? ఆ స్వామీజీ ఎందుకో పిలుస్తున్నాడు తోర్. తొందరగా రండి రా, తొందరగా రండి. రే స్వామీజీ, మా స్థావరం నిన్ను కనిపెట్టనివ్వనురా. నువ్వు కనిపెట్టడానికి చేస్తున్న యాగాన్ని నేను చెడగొడతాను. గోస్ట్ హోమ్ భీమ్ క్రీమ్. రే తోర్ రండ్రా తొందరగా. గోస్ట్ వచ్చిందా? వాళ్ళ స్థావరాన్ని కనిపెట్టకుండా చెడగొట్టడానికి వచ్చింది గోస్ట్. మీరు మా స్థావరాన్ని కనిపెట్టలేరురా. అవునా? నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళాలి కదా ముందు. రైతోర్, అక్కడే నువ్వు పప్పులో కాలేసావురా. పుర్ 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 పుర్. ఏ గోస్ట్ ఏం మాట్లాడుతున్నావు? ఇలాగే చూస్తూ ఉండరా, నీకు ఎప్పుడే తెలుస్తుంది. ఆ గోస్ట్ వేణుం గడ ఏదో చేస్తున్నాడు. అందరూ రెడీగా ఉండండి. ఓ మేము రెడీ. నేను కూడా రెడీ. నేను రెడీ తోర్. ఓకేరా ఫ్లాష్. రే ఆడమ్, నువ్వు జాగ్రత్త. రే ఆలోక్, జాగ్రత్త. మీరు తోర్ మామ, నా దగ్గర ఇప్పుడు పవర్ ఉంది కదా, నో ప్రాబ్లం. ఉంది కానీ జాగ్రత్త రా. మీరు ఎంత చేసినా మా స్థావరాన్ని కనుక్కోలేరా. దీని పని ఇలా కాదు. ఏంట్రా నువ్వు? ఈ గోస్ట్ ఎక్కడి నుంచి వచ్చాయి? గోస్ట్, రే ఆడమ్ కాపాడరా, కాపాడు. రే ఆడమ్ ఎక్కడున్నావు? రారా, నిన్ను ఇక్కడే చంపేస్తాము. వీళ్ళని కాదు, వీళ్ళని కాదు, పదండి గోస్ట్, అక్కడ చెడకూడదాం. మన స్థావరాన్ని తెలుసుకుంటారా వాళ్ళు? రండి రండి. నన్ను చంపేస్తారా మీరు? వీడు కూడా వచ్చాడు. ఎవరిని వదలకండి. మిమ్మల్ని వదిలిపెట్టాము. వాడు అక్కడికి వెళ్ళనివ్వట్లేదు. ముందు ఆ తోర్గాన్ని చంపేయండి. మీరు వెళ్ళలేరు. గోస్ట్ రండి, నన్ను దాటి, నన్ను దాటి వెళ్ళగలరా మీరు? మిమ్మల్ని విడిచిపెట్టాము. చావరా రండి గోస్ట్, రండి. ఎవరిని వదిలి పెట్టాను? రండి ఎక్కడికి? రా గోస్ట్, రా. మిమ్మల్ని తెచ్చి పెట్టాను వాళ్ళ పనిచే. రండి, ఒకటే దెబ్బకి రెండు పెట్టాడు. రండి గోస్ట్, రండి. రే హెల్ప్, ఆ గోస్ట్ని విడిచిపెట్టకురా. దాని అంత చూడు, అది హలుకునే కొడుతుంది. ఎక్కడ రాది దాని కొట్టు. మీకు మామూలుగా ఉండదు. సరే మామూలుగా ఒకేసారి ఇన్ని గోస్ట్లు వచ్చాయేంటి? రే ఆడమ్ రారా, తొందరగా రా. నీ దగ్గర పవర్స్ ఉన్నాయి కదరా, తొందరగా రారా. ఆడమ్ నన్ను కాపాడు. రే ఆడమ్ రారా, నన్ను కాపాడు. రే ఆడమ్ తొందరగా రా, నన్ను కాపాడరా. నేను ఇంకా పరిగెత్తలేను. నన్నేం చేయకండి, నన్ను కాపాడరా. నిన్ను ఎవరు కాపాడలేరురా.
మా ఆడంకాడు వస్తాడు, నన్ను కాపాడతాడు, వాడి దగ్గర పవర్ ఉంది. తొందరగా పరిగెడదాం ఇక్కడ నుంచి. వస్తాడు ఆడం, తొందరగా రారా, ఇవి నన్ను చంపేసేలా ఉన్నాయి. రే ఆడం, తొందరగా రా, నన్ను వచ్చేస్తావురా, నన్నేం చేయకండి, ఈ కోస్ట్లు నన్ను చంపేసేలా ఉన్నాయి. రే ఆడం, రే ఆడం, నీకేం కాలేదు కదా ఇంకోటి వాళ్ళని. సూపర్ రావడం, సూపర్, ఏ కోష్ మా లోకనే కొడతావా. రే ఇప్పుడు డైలాగ్స్ ఏంటి రాకొట్టు. రే ఏ గోస్ట్ మా లోకనే కొడతావా. రే ఏం చూస్తున్నావు, కావాలనే చూస్తున్నావు కదా, కొట్రా కొట్టు. ఇప్పుడు చూడు నేను ఎలా కొడతాను. రే బిల్డప్ బాబాయ్, బిల్డప్ ఇవ్వడం కాదు, ముందు కొట్టరా బిల్లని. ఆడం గాని దగ్గర చాలా పవర్ ఉంది. రే అమ్మా, రే నీకేం కాలేదు కదా. రే బిల్డప్ బాబాయ్, కొట్రా ముందు వాళ్ళని. రే కొడతాను, రే తొందరగా లేవరా, నీ దగ్గర పవర్ ఉండి ఏం చేస్తున్నావు నువ్వు, వీళ్ళు నన్ను చంపేసేలా ఉన్నారు. రే ఆడం గారిని కూడా చంపేస్తారా ఏంటి గోస్టులు. ఓకే రాలోకి, ఓకే ఇప్పుడు చూడు. రే చూడు చూడు అని కింద పడతావేంటి రాకోడు రాకోడు. రే మీ ఇద్దరిని చంపేస్తాము, చావండి రా మా చేతిలో చావండి. రే ఆడం ఏదో ఒకటి చేయరా తొందరగా, పవర్స్ ఉన్నాయి కదా, ఏం బూతులు వస్తాయి మరి. రే ఆలో కొడుతూనే ఉన్నాను రా. ఎక్కడ కొడుతున్నావు రా నువ్వు, ఓన్లీ స్పీడ్ పవరే పరిగెడుతున్నావు. కొట్టు, ఈ కోస్ట్లని కొట్టరా, లేకపోతే అవే కొట్టేసేలా ఉన్నాయి. మిమ్మల్ని విడిచిపెట్టాను. రే ఆడం కాపాడు, నేనున్నారా నీకు, నేనున్నాను. రే నేనున్నానని భూచక్రంలో అటు ఇటు పరిగెడతావేంటి, ముందు ఈ కోస్ట్లని కొట్టరా. రే ఆడు, రే ఆడం నీ పవర్ని బయటికి తీయరా, నీకు పవర్స్ ఉన్నాయి. రే గోస్ట్ మా ఆడంని ఎందుకు కొడుతున్నావు, నీ నిన్ను నిన్ను మామూలుగా ఉండదు. రే ఆడం నిన్ను నమ్ముకున్నందుకు. రే ఎదవ కొట్టరా, ఏం చేస్తున్నావు, తొందరగా కొట్టు వాళ్ళని. ఆలోకి ఎలా ఉపయోగించాలో నాకైతే ఏమర్థం కావట్లేదు. కొట్టరా ఆడం, కొట్టు. రే ఏమైందిరా నీకు, కొట్టరా కొట్టు. రే వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారా ఆలోక. రే ఆడం వాళ్ళు ఫాస్ట్గా ఉండడం ఏంట్రా, నువ్వు స్లోగా ఉన్నావు. నీలో ఉన్న పవర్ని గుర్తించరా ఆడం, గుర్తించు. నాలో ఉన్న పవరా, రే నీ వెనకాల చూడు, ఇప్పుడు చూడు, అలా కొట్టు. రండి గోస్ట్ రండి, మిమ్మల్ని విడిచిపెట్టాను. రే నా దగ్గరికి వచ్చారు గోస్ట్, మా వాడిని కొడతావా నువ్వు, నిన్ను చంపేస్తాను. ఎక్కడికి వెళ్తున్నారు, నేను ఇప్పుడే వాష్రూమ్ కి వెళ్ళాను, అంతలోనే వీళ్ళందరూ వచ్చేసారా తో, వీళ్ళని నేను చూసుకుంటాను, నిన్ను విడిచి పెట్టాము. ఏ కోస్ట్ రండి, నేను లేని టైంలో వస్తారా, మీకు మామూలుగా ఉండదు. ఏ కోస్ట్ నిన్ను విడిచిపెట్టాను. ప్రశాంతంగా చూసుకొస్తున్నామన్నా వదిలి పెట్టలేదు. నా దగ్గర ఇంత పవర్స్ ఉందా. రే నిన్ను విడిచిపెట్టాను. అవునా, మీకు మామూలుగా ఉండదు, మీకు నీళ్లు తాగిస్తాను, వెళ్ళండి. గోస్ట్ మా వాడిని కొడతావా, రండి రండి, మిమ్మల్ని నీళ్లు తాగిస్తాను. రే ఆలోక్ నేను వచ్చేసాను పరిగెత్తకు, మా వాడిని కొడతారా మీరు, వెళ్ళండి. ఓకే రాలోక్, ఓకే నేను తొందరగా తోరు వాళ్ళ దగ్గరికి వెళ్తాను, నువ్వు వచ్చేయి. సరే రా నువ్వు వెళ్ళు, తొందరగా తోరు వాళ్ళ దగ్గరికి వెళ్తాను. రండి బదులు పెట్టాను, ఎంతమంది వస్తారో రండి. ఏ గోస్ట్ మీరు ఇక్కడే ఉండి అమ్మాయిని చూసుకోండి, నేను తొందరగా వస్తాను. సరే మేము చూసుకుంటాము.
నేను తొందరగా గోరా దగ్గరికి వెళ్ళాలి. రే బ్లాక్ ఆడం. చెప్పండి యజమాని. రే బ్లాక్ ఆడం, నువ్వు ఇక్కడే ఉండి చూసుకో, నేను మళ్ళీ వస్తాను. సరే యజమాని సరే, నేను తొందరగా గోరా దగ్గరికి వెళ్తాను. ఓ, ఈమెని గోస్ట్ గా మార్చేద్దామనుకున్నాను, మళ్ళీ వచ్చి చెప్తాను, మీరిక్కడే చూసుకోండి. గోరా వస్తున్నాను, తొందరగా గోరా దగ్గరికి వెళ్తేనే ఆ బ్యాట్మ్యాన్ గాడు ఎందుకు గోస్టులా మారిపోలేదు అది తెలుస్తుంది. తొందరగా గోరా దగ్గరికి వెళ్దాం. రే బ్యాట్మ్యాన్, తప్పించుకున్నావని సంబరపడుతున్నావేమో, నీ పని చెప్తానురా, నిన్ను విడిచిపెట్టను. గోరా, గోరా దగ్గరికి వచ్చేసాను. గోరా గోరా గోరా, ఇక్కడే ఉండాలి గోరా. రే ఎవరు? ఎవర్రా నువ్వు? మా యజమాని గోరా ధ్యానంలో ఉన్నాడు, ఇక్కడ నుంచి వెళ్ళిపో. రే నన్నే వెళ్ళిపోమంటావా? చేస్తావు, వెళ్ళి తొందరగా గోరాని పిలువు, నాకు గోరాతో పని ఉంది, తొందరగా పిలవరా, వెళ్ళు. వెళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళు, మా యజమాని ధ్యానంలో ఉన్నాడు. రే నన్నే నెట్టేస్తావా? నిన్ను చంపేస్తాను, నేనే నిన్ను వదిలిపెట్టాను. రెడల్కు తొందరగా రా. ఎవడ్రా వాడు? నాకే అడ్డు వస్తారా? మిమ్మల్ని చంపేస్తాను. గోరా మనిషివని విడిచిపెట్టేస్తున్నా, లేదంటే ఎప్పుడో చంపేసేవాణ్ణి. వెళ్ళి గోరాని పిలువు, వీడేవాడు పిలుస్తున్నాడు రా వాడు. ఎవర్రా నువ్వు? గోరాతో నాకు పని ఉంది, వెళ్ళి పిలవండి. నేను నమ్మను. రండ్రా, మీ ఇద్దరిని విడిచిపెట్టాను. గోరా బయటికి రా, లేకపోతే వీళ్ళు నా చేతిలో చేస్తారు, నిన్ను చంపేస్తాను. నన్ను చంపుతావా నువ్వు? రే రెడల్ రండ్రా, రే వెళ్ళిపో ఇక్కడ నుంచి. రే మంచిగా చెప్తే వినరా, ఇక మిమ్మల్ని తినేస్తాను. రెడల్క్రా, నిన్ను తినేస్తాను. నాతోనే పెట్టుకుంటావా? నిన్ను తినేస్తాను. వేణుం వాణి వదిలే. గోరా వచ్చావా? వదిలేస్తున్నా. నీతో పని ఉంది గోరా. నాతో ఏం పని వేణుం? వస్తున్నాను. రే రెడల్ ఆగండి, వస్తున్నాను. రే వేణుం, ఏంటిది నాతో ఏం పని రా? నీకు చెప్పు, ఏం కావాలి నీకు? ఎందుకు వచ్చావురా వేణుం? గోరా, అసలు నేను ఎందుకు వచ్చానంటే, గోరా నేను బ్యాట్మ్యాన్ ని గోస్టుని చేద్దామనుకుంటే వాడు గోస్టులా మారిపోలేదు, వాడు నా దగ్గర నుంచే పారిపోయాడు. అది ఎలా గోరా చెప్పు? ఇప్పటి వరకు ఎప్పుడు అలా జరగలేదు. ఆ బ్యాట్మ్యాన్ గాడు ఎలా తప్పించుకున్నాడు? గోస్ట్ గా మారకుండా ఎలా పారిపోయాడు? నాకది అంతు చిక్కటం లేదు గోరా, అందుకనే నీ దగ్గరికి వచ్చాను. రే వేణుం, ఎవరిని గోస్ట్ చేద్దామనుకున్నావు? ఆ బ్యాట్మ్యాన్ ని గోస్ట్ చేద్దామనుకున్నావా? ఆ బ్యాట్మ్యాన్ ని అందరినీ గోస్ట్ చేసినట్టుగా చేయలేవురా వేణుం. ఎవరనుకుంటున్నావురా ఆ బ్యాట్మ్యాన్? ఏంటి గోరా నువ్వు చెప్పేది? వాడినెందుకు మార్చలేను? వాడేమైనా స్పెషలా? అవునురా వేణుం, అవును వాడు స్పెషలే. వాడు ఎవడనుకుంటున్నావురా నువ్వు? పోయిన జన్మలో నీలాంటి గోస్ట్లకి అధిపతి వాడేరా, కింగ్ ఆఫ్ గోస్ట్. వాణ్ణి నువ్వు మామూలుగా గోస్ట్ గా మార్చలేవు. ఓ అవునా? మరి వాణ్ణి ఎలా గోస్ట్ గా మార్చాలి గోరా? అది కూడా చెప్పు. వాణ్ణి నువ్వు గోస్ట్ గా మార్చాలంటే ఇలా చేస్తే వాడు భయంకరమైన గోస్ట్ గా మారిపోతాడు రావేణు. ఓ, వాణ్ణి అలా చేస్తే గోస్ట్ గా మారుతాడా? సరే గోరా సరే, వాణ్ణి గోస్ట్ గా మారుస్తాను. వాడి ముందు చాలా మంది ఉన్నారు, వాళ్ళని దాటి ఆ బ్యాట్మ్యాన్ ని తీసుకొని వెళ్ళి నువ్వు గోస్ట్ గా మార్చడం అంటే అది అసంభవమే. వెళ్ళ రావేణం వెళ్ళ, నేను వెళ్ళి నా ధ్యానం చేసుకుంటాను, వీడు మారుస్తాడంట వాణ్ణి. గోరా చెప్పినట్టుగా వాణ్ణి వదిలిపెట్టాను. రే బ్యాట్మ్యాన్ వస్తున్నాను, ఇప్పుడు తెలిసింది కదా వాణ్ణి ఎలా గోస్ట్ గా మార్చాలో.
అందుకనే నా వాడు నా దగ్గర నుంచి పారిపోయాడు. రే బ్యాట్మ్యాన్ ఇప్పుడు రారా, నిన్ను విడిచిపెట్టాను. ఇప్పుడు ఆ లిల్లీని గోస్ట్ గా మారుస్తాను, తొందరగా మారుస్తాను. రే గోస్ట్ బ్లాక్ ఆడం, ఈమెని తొందరగా గోస్ట్ గా మార్చేస్తాను. స్వామీజీ గాని లేపుతాను. మొత్తం చెడగొట్టేసింది గోస్ట్. నిన్ను చెడగొట్టేశాను, ఇప్పుడు వీడొక్కడే. అదే డాక్టర్ స్ట్రేంజ్. వదిలే మా వాడిని వదిలే. అరే స్వామీజీ నువ్వెళ్ళే ఇక్కడ నుంచి. నువ్వెళ్ళే డాక్టర్. గోస్ట్ వేణుం గాడి స్థావరం ఎక్కడ ఉంది మొత్తం వెతికేశాను. అక్కడేదో ఉంది, ఇక్కడే ఉన్నట్టుంది స్థావరం అయితే. అవును ఇక్కడే ఉంది స్థావరం. ఆ గోస్ట్ వేణుం గాడి స్థావరం దొరికింది. ఏ గోస్ట్ మీ స్థావరం ఎక్కడుందో తెలుసుకున్నాను. అరే డాక్టర్ స్ట్రేంజ్. కానీ మీ ఆటలు నా దగ్గర సాగవు. మాయమైపోయింది, వాళ్ళు ఎక్కడున్నారు? రే రండ్రా అందరూ. ఓ గోస్ట్లన్నీ మాయమైపోయాయి అంటే చెడగొట్టేశారు. ఓ రే థోర్, రే ఫ్లాష్, వాళ్ళ స్థావరం కనుక్కున్నాను. ఓ ఏంటి డాక్టర్ మామా? అవునా? అవును వాళ్ళ స్థావరాన్ని కనిపెట్టేశాను. ఈ గోస్ట్లన్నీ వెళ్ళిపోయాయి, వాళ్ళు వేరే స్థావరానికి వెళ్ళక ముందే మనం తొందరగా వెళ్ళాలి. పదండి ఫాస్ట్ గా వెళ్దాం. మామా ఈ వీడియోకి 3K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, ప్లీజ్ అందరూ లైక్ అయితే చేయండి, లైక్స్ టార్గెట్ అయితే కంప్లీట్ చేయండి, తొందరగా అప్లోడ్ చేస్తాను. పార్ట్ 71 అని కామెంట్ చేయండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మామా బ్రోస్, లవ్ యూ అందరికి. మీ బెస్ట్ ఫ్రెండ్ పేరు కామెంట్ చేయండి. అండ్ ఒక ఇద్దరికి షేర్ చేయండి, ఎవరికి షేర్ చేశారో వాళ్ళ పేర్లు కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ పార్ట్ అయితే ట్యూస్డే మార్నింగ్ 7 AM షార్ప్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ వాచింగ్.